హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వంశీకి జోడు మధ్యలో వాయింపు ఇలాగైతే కష్టమే మరి తెలుగు రాజకీయాల్లో వలభనేని వంశీ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు టీడీపీలో ఉన్న ఆయన సడన్గా వైసీపీకి మద్దతుగా మాట్లాడడం లోకేష్పై తీవ్ర విమర్శలు చేయడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును తిట్టడం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పొగడడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరు ఊహించని పరిణామాలు అసలు వంశీకి టీడీపీలో ఏ ఇబ్బందులు వచ్చాయో ఎవరికీ తెలియంది కాదు ఆయన ఇప్పుడు వైసీపీకి మద్దతుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భక్తుడిగా వ్యవహరిస్తున్నారు అయితే గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం వల్లభనేని వంశీకి అసలు సహకరించడం లేదు అక్కడ ఉన్న వైసీపీ నేతలు వల్లభనేని వంశీకి చుక్కలు చూపిస్తున్నారు ఆయన వైసీపీలోకి రావడాన్ని మొదటి నుండి వైసీపీలో ఉన్న నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచిన అతికొద్ది మంది నాయకుల్లో వలభనేని వంశీ ఒకరు ఆయనకు టీడీపీలో ఉన్న ప్రాధాన్యత గురించి అందరికీ తెలుసు జగన్ చేసే కక్ష సాధింపు రాజకీయాలకు భయపడో లేక మరే కారణమో తెలియదు కానీ సడన్గా టీడీపీని తిట్టడం మొదలుపెట్టారు ఇలా తిట్టి వైసీపీ చెందన చేరారు వైసీపీలోకి వెళ్లిన వంశీ అక్కడి వైసీపీ నాయకులు తనకు స్వాగతం పలుకుతారని అనుకున్నాడు కానీ అక్కడ మొదటి నుండి వైసీపీని నడిపిస్తున్న దుట్ట రామచంద్రరావు యార్లగడ్డ వెంకట్రావు వంశీకి చుక్కలు చూపిస్తున్నారు వంశీ వైసీపీలోకి రావడానికి కూడా వాళ్ళు సహించడం లేదు వంశీ మాత్రం తానే వైసీపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నారు కానీ జగన్ ఆ విషయాన్ని మాత్రం చెప్పడం లేదు ఇప్పుడు వంశీకి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కేవలం వైసీపీ నాయకులు శత్రువులుగా ఉండేవారు కానీ ఇప్పుడు వైసీపీలోకి వెళ్లడంతో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు కూడా వంశీకి శత్రువులుగా మారారు ఇవన్నీ చూస్తుంటే వంశీ తాను తీసుకున్న గోతిలో తానే పడుతున్నట్లు అనిపిస్తోంది ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు గన్నవరంలో వైసీపీని నడిపించిన నాయకులను కాకుండా వంశీకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆయననే వైసీపీ ఇన్ఛార్జిగా నియమిస్తే ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులు టీడీపీలోకి వెళ్లడానికి కూడా సిద్ధమయ్యారని సమాచారం ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చి జగన్ వంశీకి టికెట్ ఇస్తే వైసీపీ నాయకులు టీడీపీ నాయకులతో కలిసి వంశీ ఓటమికి కృషి చేసే విధంగా పథకాలు రచిస్తున్నారని సమాచారం ఈ ఇద్దరి శత్రువుల ఆట నుండి వంశీ ఎలా బయటపడి తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటారో వేచి చూడాలి